సంక్రాంతి సంబరాల సందర్భంగా కావలిలో ఈ నెల 8వ తేదీన కాపు తెలగ బలజ మహిళలకు ముగ్గుల పోటీలు చిన్న పిల్లలకు ఆటల పోటీలను కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కాపు తెలగ బలజ సంక్రాంతి సంబరాల ఆహ్వాన కమిటీ పేర్కొంది। మంగళవారం కావలిలోని బాలసుబ్బానాయుడు కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాపు తెలగ బలజ మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు। ఈ విలేకరుల సమావేశంలో కాపు తెలగ బలజ ఆహ్వాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు। అట్లాగే మహిళలకు ముగ్గుల పోటీలు ఉన్నాయి। అందరూ వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం। 8వ తారీఖు శనివారం కావలి ఉదయగిరి రోడ్డులోని విట్స్ కాలేజీ పక్కన గల పోలీస్ పెట్రోల్ బంకులో జరుగుతున్న ముగ్గుల కార్యక్రమానికి కాపు బలిజ తెలగ మహిళలందరూ విరివిగా ముగ్గుల పోటీల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము। అదే విధంగా వచ్చే వాళ్ళందరూ కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఈ కోరికల కార్యక్రమంలో కాపు తెలగ బలిజ అందరూ ఐక్యవేదికగా కాపుల ఐక్యతను ఔన్నత్యాన్ని చాటాలని కోరుకుంటూ అందరికీ తెలియజేస్తున్నాను। కాపు బలిజ తెలగ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 8వ తారీఖు జరగబోయే ముగ్గుల పోటీల్లో మహిళలు ఈ కమ్యూనిటీకి సంబంధించిన మహిళలు పాల్గొని ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ముగ్గుల పోటీల్లో పాల్గొనాలని కోరుతున్నాము। అలాగే పిల్లలకు వచ్చి ఆటల పోటీలు ఉంటాయి। ఈ కార్యక్రమంలో భాగంగా మన కమిటీ ఆహ్వానం మేరకు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రామరెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి గారు రావడం జరుగుతుంది। ఆయన ఈ సంక్రాంతి అనేది మన సాంప్రదాయంలో తెలుగు సాంప్రదాయంలో చాలా ఇంపార్టెంట్ ఉంది। దీన్ని అందరం కలిసి ఒకరోజు హ్యాపీగా గడపాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని కాపు బలిజ తెలగ ఆహ్వాన కమిటీ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। దీంట్లో భాగంగా ముగ్గుల పోటీలు మహిళలకు అదే విధంగా చిన్న పిల్లలకి ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం। ఆ కార్యక్రమానికి అందరూ కాపు తెలగ బలిజ మహిళా మండలి చిన్న పిల్లలు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఈ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనాలని అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం। సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాము। విట్స్ గ్రౌండ్ పక్కన పోలీసు పెట్రోల్ బంక్ పక్కన వేదిక 2nd సాటర్డే 8వ తేదీన 8వ జనవరి 8వ తేదీన ఈ ప్రోగ్రాము జరపబడుతుంది। ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మహిళలకు రంగవల్లులు ముగ్గుల పోటీలు ఉంటాయి। వాళ్ళ ముగ్గులు రంగులన్నీ కూడా వాళ్ళే తెచ్చుకోవాలి। జడ్జెస్ నిర్ణయమో తుది నిర్ణయమో 18 ఏళ్ళు పైబడిన మహిళలు మాత్రమే దాంట్లో పాల్గొనాలి। కాపు బలిజ తెలగ మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। తర్వాత ఈ పాల్గొన్న ప్రతి మహిళకు ఒక ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఇవ్వబడుతున్నాయి। లాస్ట్లో జడ్జెస్ నిర్ణయం మేరకు మహిళలకు ముగ్గుల పోటీల్లో గెలిపిన వాళ్ళకి 1st, 2nd, 3rd ప్రైజులు మన స్వర్ణాంధ్ర మహేష్ గారు ఈ ఆహ్వాన కమిటీలో సభ్యుడయ్యి నేనే ఇస్తానని చెప్పడము, తర్వాత పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కొన్ని బహుమతులు ఇస్తానని చెప్పడం జరిగింది।